కడప జిల్లా పీఠాధిపతి వ్యవహారంపై మరో ట్విస్ట్ నెలకొంది కథను మలుపు తిప్పిన దివంగత పీఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మి మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి తనతో ఇంతవరకు చర్చించలేదని చెప్పారు పెద్ద భార్య కుమారులైన వెంకటాద్రి వీరభద్రయ్యలు మాత్రమే ఎమ్మెల్యేతో సమావేశమయ్యారని తెలిపారు సాయంత్రం తనతో చర్చిస్తామని మాత్రమే ఎమ్మెల్యే చెప్పారని నేను ఇప్పటివరకు ఎలాంటి ఏకాభిప్రాయానికి రాలేదని వెల్లడించారు ఇక ఇప్పటివరకు నేను పెద్ద కుమారుడు వెంకటాద్రికి మద్దతు పలకలేదని తనకు న్యాయం జరిగితేనే ఏకాభిప్రాయానికి వస్తానని స్పష్టం చేశారు తన నిర్ణయం సాయంత్రం ఎమ్మెల్యే దేవాదాయ శాఖ అధికారితో చర్చించిన తర్వాత ప్రకటిస్తానని తెలిపారు సాయంత్రం ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఏ విషయమైనా చర్చించిన తర్వాతే మేము నిర్ణయం తీసుకొని చెప్తామండి ఎమ్మెల్యే గారు లేదు సాయంత్రం వస్తారన్నారు సాయంత్రం వచ్చినాక చర్చిస్తామన్నారు ఇవాళ పెద్ద మా అక్కగారి కొడుకులు వెళ్ళున్నారు వెంకటాద్రి స్వామి వీరభద్ర స్వామి వాళ్ళు ఏం మాట్లాడారో మాకైతే తెలియదు ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళున్నారు ఆయన వచ్చి మళ్ళీ సాయంత్రం మా దగ్గరికి వచ్చినాక ఆయన మాట్లాడితే ఏ నిర్ణయమైనా ఆయన మంచి అభిప్రాయం అయితే మాకు న్యాయం జరిగేది అయితే చూస్తాము లేకుంటే కానీ మేము కూడా మా అభిప్రాయం మేము తీసుకుంటాము ఏకాభిప్రాయం అంటే మాకు న్యాయం జరగాలి కదండి మాకు న్యాయం జరిగేలా ఉంటే ఏదైనా కానీ మేజర్ అయిపోయినా బాబుకి మనం బాబుకి చెప్పా మై మేజర్